త్రేతాయుగంలో రాములు వారు కోటికి పైగా శివలింగాలను ప్రతిష్ఠించారట. ఈరోజు రాములు వారు ప్రతిష్ఠించిన శివలింగాలలో ఒకదాన్ని ఆ చోటిని చూడటానికి మనం వెళ్తున్నాం. ఈస్ట్ గోదావరి జిల్లా సగ్గినేటిపల్లి మండలం గుడిమూల రామేశ్వరం గ్రామంలో శ్రీ కృతకృత్య రామలింగేశ్వర స్వామి దేవాలయం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యాంటిక్. నా పేరు రమేష్. ఈస్ట్ గోదావరి జిల్లా సగ్గినేటిపల్లి మండలం గుడిమూల రామేశ్వరం గ్రామం. నేను మలికిపురం నుంచి బయలుదేరాను. ఆ గుడికి వెళ్ళాలంటే మ్యాక్సిమం బైక్ కానీ ఆటో కానీ ప్రిఫర్ చేస్తే బాగుంటుంది. బస్సు ఆ గుడి దగ్గర దాకా వెళ్ళదు. నిజం చెప్పాలంటే అంతర్వేది వెళ్ళి దారిలోనే మీకు ఈ ఊరు ఈ గుడి తగులుతుంది. ఈ ఊరు అంతర్వేదికి వచ్చే వారికి ఖచ్చితంగా చూడవలసిన ప్లేస్గా చెప్పుకోవచ్చు. ఈ గుడిని చూడాలనుకున్న వాళ్ళు బైక్ పై వెళ్తే ఇక్కడ అందాలను చూడటానికి వాటిని ఆస్వాదించడానికి ఎక్కువగా వీలుంటుంది. మలికిపురం నుంచి బయలుదేరి ఈ కాలవ పొడుగునా వెళ్ళిపోతే సగినేటిపల్లి రేవు వద్దకు చేరుకుంటాం. నర్సాపురం నుంచి వచ్చేవాళ్ళు సగినేటిపల్లి రేవు దాటి రావచ్చు. మలికిపురం నుంచి సగినేటిపల్లి దాకా మ్యాక్సిమం స్ట్రైట్గానే రోడ్డు ఉంటుంది. ఈ సెంటర్ని మూడు తుమ్మల సెంటర్ అని పిలుస్తారు. ఇది దాటిన వెంటనే సగినేటిపల్లి సెంటర్ వస్తుంది. సగినేటిపల్లి సెంటర్ నుంచి ఎడం వైపుగా తిరిగి వెళితే గుడిమూల చేరుకోవచ్చు. సగినేటిపల్లి నుంచి 4-5 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే గుడిమూల చేరుకుంటాం. ఇదే గుడిమూల. గుడిమూల సెంటర్ నుంచి రైట్ సైడ్ తిరిగి ప్రయాణిస్తే గుడికి చేరుకోవచ్చు. గుడిమూల సెంటర్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో మనకి దేవాలయం కనిపిస్తుంది. ఇదే కృతకుచ్చ రామలింగేశ్వర స్వామివారి గుడి. ముందుగా ఇక్కడున్న చెరువును చూద్దాం రండి. ఈ చెరువులో కాళ్ళు కడుక్కుని ప్రతి ఒక్కరూ గుడిలోకి ప్రవేశిస్తారు. ఈ చెరువు, ఈ చుట్టుపక్కల వాతావరణం చూసేవాళ్ళకి చాలా ఆహ్లాదకరంగా ఆనందింపజేస్తుంది. త్రేతాయుగం శ్రీరాములు వారు రావణ సంహారం చేసిన తర్వాత రావణుడు ఒక బ్రాహ్మణుడు కాబట్టి బ్రాహ్మణ హత్య అనేది బ్రహ్మహత్యా పాతకానికి గురిచేసింది. ఈ పాప పరిహారార్థం
మహర్షుల మాట మేరకు శ్రీరాముడు కోటి లింగాలను ప్రతిష్ఠించదలిచాడు. శ్రీరాముని చేతికి కంకణం కట్టి కోటిలింగ ప్రతిష్ట చేయగా ఎక్కడ ఈ కంకణం శ్రీరాముని చేతి నుండి విడువబడుతుందో అక్కడ ఈ మహత్యా పాతకం తొలగిపోతుందని మహర్షులు చెప్పిన ఆ కంకణం ఈ స్థలంలో వీడినందున శ్రీరాముడు కృతకృత్యుడాయెను. అందుకే ఈ శివలింగానికి కృతకృత్య రామలింగేశ్వర స్వామి అనే పేరు వచ్చింది. శ్రీరాముడు శివలింగాన్ని గుడిమూలగా ప్రతిష్ఠించిన కారణంగా గుడిమూల అని రాములు గారు ప్రతిష్ఠించారు కనుక రామేశ్వరం అని పేరు వచ్చింది. వశిష్ఠ నదికి ఎడం వైపున మరో శివలింగం లక్ష్మణుడిచే ప్రతిష్ట కాబడింది కనుక దానిని లక్ష్మేశ్వరం అని పిలుస్తారు. మరొక వీడియోలో లక్ష్మేశ్వరం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ కృతకృత్య రామలింగేశ్వర స్వామి వారికి వ్రతం కూడా ఉంది. ప్రతి శివరాత్రికి ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు, రథం మీద రథయాత్ర చేస్తారు, అలాగే ప్రతి సంవత్సరం రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణం కూడా జరుగుతుంది. ఈ స్థలంలో కొబ్బరికాయలు కొడతారు. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి స్వామివారికి సమర్పించడానికి ఇక్కడే ఒక ఫోటోని ఏర్పాటు చేశారు. ఈ గుడిలో రామలింగేశ్వర స్వామి వారితో పాటు శ్రీ పార్వతీ అమ్మవారు కూడా కొలువై ఉన్నారు. మరొక వైపు శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కొలువుదీరారు. హాయ్ యుఎస్, ఈరోజు ఈస్ట్ గోదావరి జిల్లా సగిరేటపల్లి మండలం గుడిమూల రామేశ్వరంలోని శ్రీ కృతకృత్య రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాం. ఈ దేవాలయం యొక్క స్థల పురాణం పంతులు గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే, ఓం నమ శివాయ, అందరికీ నమస్కారం. ఇది తూర్పుగోదావరి జిల్లా గుడిమూల రామేశ్వరంలో శ్రీ రాముడు ఈ ప్రతిష్ఠించిన శివాలయం. దీని యొక్క ఈ చరిత్ర, ఇది త్రేతాయుగంలో రాముడికి రావణాసురుడికి యుద్ధం జరగడం వల్ల రావణుడు బ్రాహ్మణుడు కాబట్టి రాముడు ఆ యొక్క బ్రాహ్మణుని చంపినందుకు బ్రహ్మాచ్యపం చుట్టుకుంది. కావున ఈ బ్రహ్మాచ్యపం పోటుకు ఒక మహర్షి రామ నువ్వు చంపింది ఆ యొక్క రాముడు బ్రాహ్మణుడు కాబట్టి నీకు బ్రహ్మాచ్యపం చుట్టుకుంది. ఆ బ్రహ్మాచ్యప పాపం పోవాలి అంటే నీకు కోటి యొక్క లింగాలు ఈ యుద్ధం జరిగిన స్థలం నుంచి ఎక్కడైతే నీకు చేతికి కట్టిన కంకం ఎక్కడైతే విరి కింద పడుతుందో అక్కడితో నీకు పాప విమోచనవుతావు. కాబట్టి కోటి యొక్క లింగాలు ప్రతిష్ట చేసుకుంటూ వెళ్ళు. ఈ చేతికి ఉన్న కంకం ఎక్కడైతే నీకు విరి కింద పడుతుందో అక్కడితో నీకు ఈ యొక్క రావణ్ణి చంపిన ఆ బ్రహ్మాచ్యపం పోతుంది.
అని ఇక్కడ ఈ స్థలంలో వచ్చేటప్పటికి రాముడికి చేతికున్న కంకం కింద పడ్డంతో ఇక్కడికి రాముడి యొక్క శ్రీ పార్వతి ఈ కొత్తకొచ్చ రామలింగేశ్వామి అనే పేరు వచ్చింది. ఇక్కడికి దగ్గరలోనే వశిష్ఠ నది ప్రవహిస్తూ ఉంటుంది. దాని వ్యూ కూడా చూడటానికి చాలా బాగుంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.